చేసిన ప్రభుత్వం, అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన ప్రభుత్వం. స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఇప్పుడు ఏడా నాయకుడు ఇక్కడ శబ్దం చేశాడు, నేను వెళ్ళిపోతా అసెంబ్లీని. మా నాయకుడు శబ్దం చేశాడు, మా నాయకుడు వెనకాల అందరూ వెళ్ళిపోయినారు. చంద్రబాబు నాయుడు వెనకాల ఎవరు ఒకరు కూడా పార్టీ చంద్రబాబు నాయుడుదా, లేకపోతే మన రామారావు గారు పార్టీ సపోర్ట్ చేసుకొని అచ్చే నాయుడుదా, నాకు తెలియట్లే. మనం రోషం, అబ్బా తెలిగిపోతే రోషం. వీళ్ళు ఒకరైనా బయటపోయినారా అంటే చంద్రబాబు నాయుడు వదిలేశారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళంతా పథకాల గురించి మాట్లాడతారు. అధ్యక్ష, నన్ను అడిగితే పథకాలు అనేది ఈరోజు రాష్ట్రం కాదు, దేశంలో జగన్మోహన్ రెడ్డి సాయి చూస్తున్నారు, పక్క రాష్ట్రాలు చూస్తున్నాయి. కరోనా 2 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా రాలే ట్యాక్స్, పరిస్థితి బాగా అయినా ఏ పథకం కూడా ఆపకుండా చేసిన ఏకైక మన ఇండియాలో ఎవరు ఉన్నారని ఒక జగన్మోహన్ రెడ్డి గారు తెలియ తెలియజేస్తున్నా. పథకాల గురించి మాట్లాడతారు, విద్య గురించి మాట్లాడాలంటే నెల్సన్ మండేలా కూడా చెప్పారు, అర్థమైందా? నెల్సన్ ఒక చినిపోయిన షర్ట్ వేసుకోనన్నా నువ్వు ఒక బుక్ కొనుక్కున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అనుభవం లాంటోడు, అనుభవం వేస్తే ఎంత నాశనం అయిపోతుందో ఆంధ్రప్రదేశ్ లో నాశనం చేసిన అవస్థ చంద్రబాబు నాయుడు గారిది. మీరు మాట్లాడితే ఏ సబ్జెక్ట్ ఎత్తుకున్నా కూడా ఈరోజు అసెంబ్లీ దగ్గరికి వచ్చేస్తే ఏది ఎత్తుకున్నా కూడా అన్ని అబద్ధాలే. అయ్యా ఈరోజు సంక్షేమం కాదు, ఈరోజు చెప్తా ఉండా మల్టీప్లెక్స్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం మల్టీప్లెక్స్ ఎందుకు పోతాం, అన్ని ఒకే దగ్గర దొరుకుతాయని. ఈరోజు గ్రామ సచివాలయం, ఆర్బీకే సెంటరు, హెల్త్ సెంటరు, డిజైన్ సెంటరు, ఇవన్నీ కూడా ఒకే అక్కడ నాడు నేడు ఒకే దగ్గర దొరకటం మన రాష్ట్రంలో కాదు దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మొన్న లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటారు, ఆ ఇంగ్లీష్ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బయట నుంచి వచ్చినారని. అయ్యా ఇప్పుడు బదం ఆ తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క విలేజ్లో చదువుకుని ఇంగ్లీష్, అయ్యా ఇంగ్లీష్ పిల్లకాయలు ఆయన చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ఎవరు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఇంగ్లీష్ కూడా సరిగా మాట్లాడి ఆ పిల్లకాయల దగ్గర నేర్చుకోమని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టిలో సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు. వీళ్ళు కావాలని ప్రతిరోజు వచ్చేది న్యూసెన్ చేసే స్పీకర్ గారి దగ్గరకు వచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లగా చెప్పారని చెప్పాడు సంక్షేమం గురించి. అదేవిధంగా మనం ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా ఎవరన్నా చెప్తుంటే విత్తు టీవీలో చూపిస్తా ఉన్నారు, అది కూడా వీళ్ళు కళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నాడు ఆయన. ఆ మాట నేను అనకూడదు, ఓం నమస్తే పార్టీ లేదన్నాడు ఆ మహానుభావుడు జోబులో చేసుకున్న చూడు. అట్టని నడిచిపో బయట, అట్టని నడిచిపోయా పార్టీ. ఇటువంటి వాళ్ళందరూ కూడా పార్టీల గురించి మాట్లాడతారు, మీరా మీరు కూడా ఉండరు. జో జగన్మోహన్ ప్రిజరేసి మీరు కూడా వచ్చేస్తారా పక్క ఆయన వెళ్ళటంలే, ఆయన వేస్తే కదా పాప ఆయన నీతి నిజాయితీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేసేదే, జో చంద్రబాబు నాయుడు ఈసారి కుప్పంలో కూడా వెళ్ళడు, కుప్పంలో చూడు లక్షల జనాలు వస్తారు. కాబట్టి ఈసారి మీకు ఏది దిక్కు లేదు, ఎందుకు ఊరికేనే గమ్మను కూర్చొని వచ్చి ఈ పక్క కూర్చొని సరిపోతుంది, మంచిగా సరిపోతుంది. ప్రజలన్న మిమ్మల్ని క్షమిస్తారు, ప్రజలన్న మిమ్మల్ని క్షమిస్తారు. మిమ్మల్ని ఈరోజు చీకొడతా ఉన్నారు, ఒకటే ఈ రోజు మాకు టీవీలో అనుకోవచ్చు, ప్రజా టీవీ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంది, ప్రతి ఇంట్లో మాకు టీవీలు ఉన్నాయి. ఈరోజు మాకు మీకు మాకు 2% టీవీలు ఉంటే మీకు 95% ఉన్నాయా? కానీ అధ్యక్ష వీళ్ళు కలగంటున్నారేమో, వీళ్ళకి మాకు మీడియా లేకపోయినా ప్రజలే మీడియా, ప్రజలే మీడియా. మీరు మాట్లాడటం ఎంత అన్యాయమయ్యా. యో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పోలవరం ప్రాజెక్ట్ గురించి కళ్ళు లేని వాళ్ళకి, కళ్ళుండే చూడడానికి టీవీలో చూపించాడయ్యా, డబ్బాని డబ్బులకి చేతులతో చూపించాడు. కనీసం పారిపోయినారు నిన్న. ఏ సబ్జెక్ట్ లో మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష? వీళ్ళ గురించి మాట్లాడాలంటే వీళ్ళు ఎట్టంటే బా గురువు అట్నే శిష్యులు అట్నే, ఒక్కడన్న పనికొచ్చి ఉన్నారు మీ దాంట్లో. ఒక్కడికి ఒక్క బిరుదు ఉందా? నిన్న బిరుదులు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? మీ వాళ్ళకి ఎంత పెద్ద బిరుదులయ్యా, రాత మామూలుగా రామారావుకి మంచి బిరుదులు ఉందయ్యా. ఈయనకి నిన్న ఇచ్చాడు బిరుదులు, 32 బిరుదులు ఇచ్చినాడు. ఎన్నుపోటు గురించి బిరుదులు ఇచ్చాడు, ఆహా ఆ బిరుదులు విన్నావంటే చెవులు అట్టే మనకు ఏనుగు చెవులు అయిపోతాయి. ఇది ఎన్టీఆర్ పార్టీనా చంద్రబాబు నాయుడు పార్టీనా? ఏదో చంద్రబాబు నాయుడు పార్టీ తీరందరూ వెళ్ళిపోవాలి, చంద్రబాబు నాయుడు కూడా. ఇది ఎన్టీఆర్ పార్టీ, దీనికంతా క్యాప్టెన్ ఎవరు? అచ్చవ్ నాయుడు గారు అధ్యక్ష. అచ్చవ్ నాయుడు గారు ఈ పార్టీకి లీడరు, చంద్రబాబు నాయుడుకి ఎన్ని పోటు పొడిచేస్తాడు వెనకాలని. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ అవుతాడు వీళ్ళు కూడా, చంద్రబాబు నాయుడు లేడు అయిపోయినారు వీళ్ళు అయిపోయినారు. కాబట్టి దయచేసి ఈరోజు దేశ చరిత్రలో పథకాల గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వం
డిబేట్ ఉంటుంది, తీసుకుంటే కూర్చోండి, మీరే మాట్లాడితే కూర్చోండి. ప్రభుత్వం కూర్చోవాలి, మీ సీట్లకు మీరు వెళ్ళాలి.